లాలపేటలోని కీర్తి అపార్ట్మెంట్లో సుమారు 50 లక్షల వరకు జనరల్ సెక్రటరీ గణేష్ తప్పు లెక్కలు చూపించి మోసం చేశారని కీర్తి అపార్ట్మెంట్ అసోసియేషన్ మెంబర్లు తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీ కీర్తి అపార్ట్మెంట్ అధ్యక్షుడు వంజరి శేఖర్, ఒక అపార్ట్మెంట్ ఓనర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ 2003 నుండి 2019 వరకు గణేష్ ప్రసాద్, శ్రీనివాస్ రమేష్ ఈ కీర్తి అపార్ట్మెంట్ అధ్యక్షులు సభ్యులుగా ఉండి అకౌంట్స్లలో తప్పుడు లెక్కలు చూపించి మోసం చేస్తూ వచ్చారు. కాదు అని ఎవరైనా ఓనర్స్ కానీ టినెట్స్ కానీ అడిగితే వాళ్లను వివిధ రకాలుగా భయభ్రాంతులకు గురిచేసి మీపై కేసులు పెడతామని బెదిరించేవారు. గత సంవత్సరం కొందరు ఓనర్స్ అకౌంట్స్లోని కరెంట్ బిల్లు చెక్ చేయగా వాటిలో సుమారు 100,000 రూపాయల కరెంట్ బిల్ ఎక్కువగా చూపించారు. ఇది గమనించి అసోసియేషన్ మెంబర్స్ అందరం సెప్టెంబర్లో వారిపై లాలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం, కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు వారిపై తీసుకోలేదు అన్నారు. 16 సంవత్సరాలు కావస్తున్న అపార్ట్మెంట్కు ఎలాంటి వసతులు కలర్స్ వేయించలేదు, దీంతో అపార్ట్మెంట్కు ప్రమాదం ఉందన్నారు. 16 సంవత్సరాల్లో సుమారు 50 లక్షల వరకు అసోసియేషన్ పైసలు మోసం చేశారు. ఇది గమనించి గత నెలలో కొత్త బాడీని ఎన్నుకున్నాం. ఈ కొత్త బాడీకి మొత్తం లెక్కలు చూపించి అప్పచెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము బైలాస్ ప్రకారం పాత కమిటీ వారికి నీరు కరెంట్ కట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త కమిటీ ఉపాధ్యక్షుడు బాబాసింగ్, సెక్రటరీ వెంకట్రాజ్ గోపాల్, అసిస్టెంట్ సెక్రటరీ రమేష్ బాబు, అపార్ట్మెంట్ అసోసియేషన్ మెంబర్లు, ఓనర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీకీర్తి టవర్స్లో రెసిడెంట్ ఓనర్ని, ఇక్కడ 2003 నుంచి 2019 వరకు గణేష్, టీఏకే ప్రసాద్, శ్రీనివాసన్, రమేష్ వీళ్ళు ఇంకా కొంతమంది సభ్యులను అప్పుడప్పుడు తీసుకొని ఆల్మోస్ట్ 2003 నుంచి 19 వరకు కూడా వీళ్ళే ఆఫీస్ బేరర్స్గా ఉన్నారు. సో అప్పటి నుంచి కూడా వీళ్ళ అకౌంట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు. చాలామంది రెసిడెంట్స్ ఈ అకౌంట్స్ గురించి అడిగినా కూడా వాళ్ళకి సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఓనర్స్ అయినా టెనెంట్స్ అయినా వీళ్ళని అకౌంట్స్ గురించి అడిగితే వాళ్ళని హెరాస్ చేయటము, టెనెంట్స్ని వాళ్ళ ఓనర్స్ నుంచి ఫోర్స్ చేసి వీళ్ళని వెకేట్ చేయటం ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 2017 నుంచి 19 పీరియడ్లో కూడా వేరే వాళ్ళు కొంతమంది ఓనర్స్ మీద ఇట్లానే చేస్తే వాళ్ళు కొన్ని ఇష్యూస్ ఈ అకౌంట్స్ అన్నీ చూస్తే ఎలక్ట్రికల్ బిల్లుల్లో దగ్గర దగ్గర 1 లక్ష వరకు ఫ్రాడ్ ఉంది. అదేవిధంగా ఇంకా వేరే విషయాల్లో కూడా చాలా అమౌంట్ ఫ్రాడ్ ఉంది. దాన్ని వీళ్ళు రైజ్ చేసిన దానికి వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళని కూడా హెరాక్ చేస్తానికి ట్రై చేశారు. చివరికి ఈ అసోసియేషన్ టైం జనవరి 6కి అయిపోయింది. మళ్ళీ వాళ్ళతో పాత కమిటీ వాళ్ళ మెంబర్స్తో నెగోషియేట్ చేసినాక ఆయన ప్రెసిడెంట్ టర్మ్ అయిపోయింది కాబట్టి కొత్త కమిటీని జనరల్ బాడీ పిలిచి పోయిన నెల ఎన్నుకున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు ఈ పాత కమిటీ వాళ్ళు ఈ ఫ్రాడ్ చేయటము, డబ్బులకు అలవాటు పడి ఈ కొత్త కమిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. దానికని శ్రీకీర్తి టవర్స్లో ఉన్న రెసిడెంట్స్ అందరూ కూడా బాగా యాంగ్జైటీ చాలా కోపంగా ఉండి ఇంతకుముందు కూడా పోయిన సంవత్సరం ఇదే విషయాల మీద సెప్టెంబర్లో లాలగూడ పోలీస్ స్టేషన్లో ఈ అసోసియేషన్ మెంబర్స్ మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు. బట్ దాన్ని ఇప్పటి వరకు కూడా యాక్షన్ ఏమీ కాలేదు. సో దానికని ఇంకా అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఇప్పుడు ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఎట్లా లీగల్గానా లోకల్గా అందరితో మాట్లాడే వేరే